हेलो हेलो दयचे अंदर कोई वी षेप रही श्रीनिवास रेड्डी गारु నాగరాజు పట్టడో తోసుకో తోసుకో అవుతాడు మా వాడిని అందరూ యువతని జోహార్ బాబు జగజీవన్ రామ్ 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 భారత ఉప ప్రధాని జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బాబు జగజీవన్ రావు యొక్క జయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు గారు ఒక ఆదర్శవంతమైనటువంటి పార్లమెంటేరియన్గా దళిత వర్గాల్లో ఒకే ఒక్కసారి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అనేకమైనటువంటి పదవులు ఆయన వ్యవహరించడం జరిగింది. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా భారత ఉప ప్రధానిగా అనేక శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఏ శాఖకి ప్రాతినిధ్యం వహించినా సరే ఆ శాఖకే ఒన్ని తేవడం కాకుండా ఆ శాఖ ద్వారా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి అణగారినటువంటి వర్గాలకి మేలు చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటరానితనం దేశంలో అందరికీ ఒక వ్యాధిలాగా వ్యాపించింది అంటరానితనం. దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు దేశంలో ఉండేవి. కానీ జగజీవన్ రావు గారు ఈ దేశంలో అంటరానితనం ఉండకూడదని దాని మీద ప్రత్యేకంగా పోరాటం చేసి అంటరానితనాన్ని దూరం చేసినటువంటి మహనీయుడు జగజీవన్ రావు గారు. ఆయన్ని ఆదర్శంగా మనందరం కూడా తీసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి న్యాయం చేసే కార్యక్రమాలు ఉండే. దురదృష్టవశాత్తు 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా దళితులపైన దాడులు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ వర్గాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలు కూడా ఎప్పుడూ కొనసాగాయి. కానీ 3 సంవత్సరాల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ ఒక్క అవకాశం కూడా ఈ రాష్ట్రంలో అమలు జరగక ఆ వర్గాలన్నీ అనేక విధాలుగా ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దళితుల్లో చాలామంది పేద విద్యార్థులు ఉంటారు.
వారికి విదేశాల్లో చదువుకోవడానికి చంద్రబాబు నాయకత్వంలో అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా నిలిపేసి ఆ వర్గాలకి తీరనటువంటి అన్యాయం చేస్తుంది. ఎవరైతే దళితులు ఉన్నారు, భూమి లేక అనేక అవస్థలు పడుతున్నారు, వారికి ప్రభుత్వం నుండి హృదయపూర్వకంగా సహాయం చేయాలని ప్రభుత్వమే భూమి కొని దానం చేసినటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తే దానికి కూడా దూరం చేశారు. ఎవరైతే దళిత వర్గాల్లో కనీసం ఉద్యోగాలు లేక ఉపాధి లేక అవస్థలు పడుతుంటే వారికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందించినటువంటి సందర్భాలు ఉండే, ఈరోజు అది కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ఆ వర్గాలన్నీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం తెలుసు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు నిరుద్యోగులకి వాహనాలు ఇవ్వడం కానీ, వారికి స్వయం ఉపాధి కల్పించడం కానీ, వారికి ఏదైతే చిన్న పరిశ్రమల్లో అవకాశాలు ఇచ్చి ఆ వర్గాలకు అన్ని విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు గత 5 సంవత్సరాల్లో చూశాం. ఈ 3 సంవత్సరాలు రొటీన్లో జరిగిన కార్యక్రమాలు తప్ప ఈ వర్గాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ ఒక్క అవకాశం కూడా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు ఎవరైతే దళిత వర్గాలు ఉన్నాయో వారు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే మహానుభావుడు జగజ్జీవన్ రావు గారి పేరు మీద ఉచితంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కింది. అటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఈ 3 సంవత్సరాలుగా మేము చేసిన ఒక్క కార్యక్రమం కూడా ఆ వర్గాలకు అందకపోవడం వల్ల మాలో బాధ ఆవేదన కలుగుతుంది. మళ్ళీ దళితులకి అన్ని రకాలుగా అవకాశాలు రావాలంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా మళ్ళీ పూర్వవైభవం దళిత వర్గాలకు రావాలంటే మనందరం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలి. ఈ ప్రభుత్వంపై దండయాత్ర చేసి మళ్ళీ బలహీన వర్గాల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకురావాలి. అప్పుడే జగజ్జీవన్ రావు గారు లాంటి వ్యక్తులకి నిజమైనటువంటి నివాళులు అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తరఫున, లోకేష్ బాబు గారి తరఫున జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగజ్జీవన్ రావు.